మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు సహకారం. పాఠం చెప్పుకోవడానికి కంటే ముందు మీకు ఒక చిత్రం చూపిస్తాను. దానికి సంబంధించిన మూడు ప్రశ్నలకు మీరు సొంతంగా ఆలోచించి సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న, ముందుగా చిత్రాన్ని చూడండి. చూశారు కదా, చిత్రంలోని పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. ఆ చిత్రంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? కుక్కకు చికిత్స చేస్తున్నారు. తర్వాత ప్రశ్న, కుక్క కాలికి ఎందుకు కట్టుబడుతున్నారు? కాలికి దెబ్బ తగిలి ఉండొచ్చు. కుక్క కాలికి దెబ్బ తగలడం వల్ల వాళ్ళు కుక్క కాలికి కట్టుకడుతున్నారు. తర్వాత ప్రశ్న, మీరెప్పుడైనా ఇలా వేటికైనా ఎవరికైనా సహాయం చేశారా? ఏదైనా జంతువుకు కానీ, వేటికైనా కానీ, లేదా ఎవరికైనా కానీ సహాయం చేస్తే అది ఎలా చేశారో రాయండి. ఇప్పుడు పాఠం చెప్పుకుందాం. గేయాన్ని ఒకసారి చదువుదాం. అందమైన కుందేలు ఆటలాడుకుందామని ఒంటరిగా రాతినెక్కి గంతులేయబోయింది. ఒక అందమైన కుందేలట ఆటలాడుకుందామని తనొక్కతే రాతినెక్కి గంతులేయబోయిందట. తర్వాత, ఎగిరి జారి పడిపోయే కాలేమో విరిగిపోయే లబలబమని మొత్తుకుంది కదలలేక ఏడ్చింది. ఎగిరి జారి పడిపోయిందట, కాలేమో విరిగిపోయిందట పాపం, లబలబమని మొత్తుకుందట, కదలలేక ఏడుస్తూ కూర్చుందట. పిచ్చుకమ్మ చూసింది, పిల్లికెళ్ళి చెప్పింది, పిల్లిమామ పరుగెత్తి కొంగమ్మకు చెప్పింది. కుందేలు ఎగిరి పడిపోయింది కదా, కాలు విరిగింది కదా, కదలలేక కూర్చొని ఏడుస్తుంటే పిచ్చుకమ్మ చూసిందట. పిచ్చుకమ్మ చూసి పిల్లికి వెళ్ళి చెప్పిందట కుందేలు పడిపోయిందని. పిల్లిమామ పరిగెత్తుకొని వచ్చి కొంగమ్మకు చెప్పాడట. పిచ్చుకమ్మ చూసింది, పిల్లికెళ్ళి చెప్పింది, పిల్లిమామ పరుగెత్తి కొంగమ్మకు చెప్పింది. తర్వాత, అందరూ పరిగెత్తుకొచ్చి కుందేలును లేవదీసి తన ఇంటికి చేర్చిరి, వైద్యుని పిలిపించిరి. ఆ తర్వాత అన్ని జంతువులు కూడా పరిగెత్తుకొని వచ్చి కుందేలును లేవదీసి తన ఇంటికి చేర్చి వైద్యుణ్ణి పిలిపించారట. అందరూ పరిగెత్తుకొచ్చి కుందేలును లేవదీసి తన ఇంటికి చేర్చిరి, వైద్యుని పిలిపించిరి. తర్వాత, డాక్టర్ ఎద్దన్న వచ్చి సిస్టర్ చిలుకమ్మ వచ్చి గాయాలను కడిగేసి పసరుమందు వేసిరి. డాక్టర్ ఎద్దన్న వచ్చారట, ఇంకా సిస్టరు చిలకమ్మ వచ్చిందట. తర్వాత ఆ గాయాలను కడిగేసి పసరమందు వేశారట. డాక్టర్ ఎద్దన్న వచ్చి సిస్టరు చిలకమ్మ వచ్చి గాయాలను కడిగేసి పసరమందు వేసిరి. తర్వాత, కర్ర ముక్క కట్లు కట్టి కాలి చుట్టూ బట్ట చుట్టి కంగారు పడకనిరి కదలకుండా ఉండమనిరి. ఆ తర్వాత ఏం చేశారట, కర్రముక్క కట్లు కట్టారట, కాలు చుట్టూ బట్ట చుట్టారట, కంగారు పడకండి కదలకుండా ఉండమని చెప్పారట. కర్రముక్క కట్లు కట్టి కాలు చుట్టూ బట్ట చుట్టి కంగారు పడకనిరి కదలకుండా ఉండమనిరి. తర్వాత, కోడిపిల్ల కొంగపిల్ల కాకిపిల్ల కొంటెకోతి పలుకరించవచ్చాయి పండ్లు తెచ్చి ఇచ్చాయి. కోడిపిల్ల కొంగపిల్ల కాకిపిల్ల ఇంకా కొంటెకోతి
పలకరించడానికి వచ్చాయట. కుందేళ్ళు పలకరించడానికి వచ్చి పండ్లు తీసుకొచ్చి ఇచ్చాయట. కోడి పిల్ల, కొంగ పిల్ల, కాకి పిల్ల, కొంటె కోతి పలకరించవచ్చాయి, పండ్లు తెచ్చి ఇచ్చాయి. తర్వాత కొంటె కోతి ముందుకొచ్చి కాలు పట్టి లాగి చూసి కలవరమే వద్దంటూ కబుర్లెన్ను చెప్పబోయే. కొంటె కోతి ముందుకొచ్చి కాలు పట్టి లాగి చూసిందట. కుందేలు కాలును పట్టుకొని లాగి చూసిందట. కలవరమే వద్దంటూ అంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి కబుర్లెన్నో చెప్పబోయిందట. తర్వాత పరామర్శ ఏమో గాని ప్రాణాలే పోయాయని గిలగిలమని కొట్టుకొని వలవల కుందేలు ఏడ్చే. పరామర్శ ఏమో గాని ప్రాణాలే పోయాయి అని గిలగిలమని కొట్టుకొని వలవల ఏడ్చిందట కుందేలు. పరామర్శ ఏమో గాని ప్రాణాలే పోయాయని గిలగిలమని కొట్టుకొని వలవల కుందేలు ఏడ్చే. తర్వాత ఇరుగు పొరుగు నేస్తాలను బంధువులను చూసి చెప్పే, మీరందరూ లేకపోతే నాగతి ఏమగునో కదా. ఏమని చెప్పిందట ఇరుగు పొరుగు నేస్తాలను ఇంకా బంధువులను చూసి ఏమని చెప్పింది, మీరందరూ లేకపోతే నా గతి ఏమవుతుందో కదా అని చెప్పిందట. ఇంకా పులిరాజో వనరాజో నన్ను చేయు ఫలహారం, మీ సాయం వల్ల నేను బతికి బట్ట కట్టాను. పులిరాజో వనరాజో చూస్తే, పులిరాజు అంటే పులి, వనరాజు అంటే సింహం, పులసింహము చూసి నన్ను ఆహారంగా చేసుకుంటే ఏమై ఉండేదో, మీ సాయం వల్ల నేను బ్రతికి పట్టగట్టాను అని చెప్పిందట. పులిరాజో వనరాజో నన్ను చేయి ఫలహారం, మీ సాయం వల్ల నేను బ్రతికి బట్ట కట్టాను. తర్వాత ఎప్పటికీ మరువనమ్మ మీ అందరి మమకారం, కష్టసుఖములయందు కావాలి సహకారం. ఎప్పటికీ మీ మేలు మర్చిపోను, మీ అందరి మమకారమును గుర్తుపెట్టుకుంటాను, అలాగే కష్టసుఖాలయందు సహకారం అంటే సహాయం అవసరం అని చెప్పింది కుందేలు. ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఏంటో చూద్దాం. మొదటి ప్రశ్న, పాఠంలో ఉన్న బొమ్మ చూడండి, బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారో చెప్పండి. ఆ పాఠం బొమ్మను చూడండి, ఆ బొమ్మలో ఎవరెవరున్నారు? కుందేలు, పిల్లి, కొంగ, కాకి, పిచ్చుక, కోతి, ఎద్దు, ఇంకా చిలుక. వాళ్ళు ఏమేం చేస్తున్నారు? కుందేలేమో దెబ్బ తగిలి కూర్చుంది, ఇంకా ఎద్దు, చిలుక వైద్యం చేస్తున్నారు. మిగతా జంతువులన్నీ పరామర్శకు వచ్చాయి. తర్వాత ప్రశ్న, గేయ కథను సొంత మాటల్లో చెప్పండి. ఇందాక మీకు గేయ కథ చెప్పాను కదా, ఆ కథను మీరు సొంత మాటల్లో చెప్పడం అలవాటు చేసుకోవాలి. తర్వాత, మీ మిత్రునికి జ్వరం వస్తే అతన్ని ఎలా పలకరిస్తారు? మీ మిత్రునికి జ్వరం వచ్చిందనుకోండి, అతన్ని మీరు ఎలా పలకరిస్తారు? అది మీరు సొంతంగా రాయాలి. మామూలుగా అయితే పండ్లు తీసుకువెళ్ళి ఇస్తారు, మీరు ఎలా పలకరిస్తారో రాయండి. తర్వాత, మీరు ఆడుకునేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే ఏం చేస్తారు? మీ స్నేహితులంతా కలిసి ఆడుకుంటున్నప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే ఏం చేస్తారు? ఫస్ట్ ఎయిడ్ చేయాలి, అంటే ముందు ఆ దెబ్బను నీళ్లతో కడిగి పసుపు వేసి కట్టు కట్టాలి. అలా రకరకాల ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. అలా మీరైతే ఏం చేస్తారో చెప్పాలి. ఇంకా వాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు ముందుగా మంచినీళ్ళు తాగడానికి ఇవ్వాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో గేయంలో ఉన్నటువంటి ప్రాస పదాలను చదువుకుందాం. పడిపోయే, పడిపోయే, విరిగిపోయే, విరిగిపోయే, పడిపోయే, విరిగిపోయే, చూసింది, చూసింది, చెప్పింది, చెప్పింది,
చూసింది చెప్పింది. వచ్చాయి వచ్చాయి. ఇచ్చాయి ఇచ్చాయి. వచ్చాయి ఇచ్చాయి. కట్లు కట్టి కట్లు కట్టి. బట్ట చుట్టి బట్ట చుట్టి. కట్లు కట్టి బట్ట చుట్టి. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. పడిపోయే విరిగిపోయే. చూసింది చెప్పింది. వచ్చాయి ఇచ్చాయి. కట్లు కట్టి బట్ట చుట్టి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న వాక్యానికి సంబంధించిన గేయ పంక్తులు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని చదవాలి. ఇదేంటి? కుందేలుకు జరిగిన ప్రమాదాన్ని గురించి పిచ్చుక తన వాళ్ళతో చెప్పింది. కుందేలుకు జరిగిన ప్రమాదాన్ని గురించి పిచ్చుక తన వాళ్ళతో చెప్పింది. ఇది ఏ గేయ పంక్తిలో ఉంది? ఈ అర్థానికి సంబంధించిన గేయ పంక్తులు ఎక్కడున్నాయి? పిచ్చుకమ్మ చూసింది, పిల్లికెళ్ళి చెప్పింది అనే గేయ పంక్తి ఉంది కదా, దాన్ని చదువుకోవాలి. దీనికి సంబంధించిన గేయ పంక్తి. తర్వాత కుందేలుకు డాక్టర్ వైద్యం చేయడం. కుందేలుకు డాక్టర్ వైద్యం చేయడం ఏ గేయ పంక్తిలో ఉంది? డాక్టర్ ఎద్దన్న వచ్చి, సిస్టరు చిలకమ్మ వచ్చి అని ఉంది కదా, దాన్ని చదువుకోవాలి. తర్వాత వచ్చిన వాళ్ళు కుందేలును పలకరించడం. వచ్చిన వాళ్ళు కుందేలును పలకరించడం. ఇది ఎక్కడుంది? కొంటెకోతి ముందుకొచ్చి కాలును లాగి చూసి అని ఉంది కదా, ఆ గేయ పంక్తులను గుర్తించి చదువుకోవాలి. తర్వాత చివరికి అందరితో కుందేలు మాట్లాడిన మాటలు ఎక్కడున్నాయి? ఎప్పటికీ మరువనమ్మ మీ అందరి మమకారం అని ఉంది కదా, ఆ గేయ పంక్తులను చదువుకోవాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఇక్కడ చూడండి, గేయంలోని వాక్యాలు ఇక్కడ తారుమారయ్యి ఉన్నాయి. వీటిని సరిచేసి రాయాలి. ముందుగా వీటన్నిటిని ఒకసారి చదువుదాం. కదలకుండా ఉండమనిరి, కాలి చుట్టూ బట్ట చుట్టి, కంగారు పడకనిరి, కర్ర ముక్క కట్లు కట్టి. వీటిలో మొదటిగా ఏదొస్తుంది? కర్ర ముక్క కట్లు కట్టి. కర్ర ముక్క కట్లు కట్టి. కర్ర ముక్క కట్లు కట్టి. తర్వాత ఏలైన వస్తుంది? కాలి చుట్టూ బట్ట చుట్టి. కాలి చుట్టూ బట్ట చుట్టి. తర్వాత ఏమొస్తుంది? కంగారు పడకనిరి. కంగారు పడకనిరి. తర్వాత కదలకుండా ఉండమనిరి. కదలకుండా ఉండమనిరి. కర్ర ముక్క కట్లు కట్టి, కాలి చుట్టూ బట్ట చుట్టి, కంగారు పడకనిరి, కదలకుండా ఉండమనిరి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో కొన్ని ప్రశ్నలకు మీ అంతటి మీరే ఆలోచించి సొంతంగా సమాధానాలు రాయాలి. మొదటి ప్రశ్న, గాయపడ్డ కుందేలు దగ్గరికి ఎవరూ రాకపోతే కుందేలుకు ఏం జరిగేది? గాయపడ్డ కుందేలు దగ్గరికి ఎవరూ రాలేదనుకోండి, అప్పుడు కుందేలుకి ఏం జరిగేది? పులో సింహమో వచ్చి తినేసేది. ఇలా మీరు మిగతా వాటికి ఆలోచించి సమాధానాలు రాయాలి. కుందేలు పడిపోయినప్పుడు మీరు అక్కడే ఉంటే ఎలా సహాయం చేసేవారు? కుందేలు పడిపోయినప్పుడు మీరు కనుక అక్కడే ఉంటే మీరు ఎలా సహాయం చేస్తారో రాయాలి. ఎప్పటికీ మరువనమ్మ మీ అందరి మమకారం అని కుందేలు ఎందుకన్నది? కుందేలు మిగతా జంతువులతో ఎప్పటికీ మరవనమ్మ మీ అందరి మమకారం అని ఎందుకంది?
వాళ్ళందరూ చేసిన సహాయానికి కృతజ్ఞతగా అంది. తర్వాత కష్ట సుఖాల యందు కావాలి సహకారం అని గేయంలో ఉంది కదా, దీనివల్ల మీరేం తెలుసుకున్నారు? కష్ట సుఖాల యందు కావాలి సహకారం అంటే కష్టంలోనూ సుఖంలోనూ ఎవరో ఒకరు తోడు ఉండాలి, సహకారం ఉండాలి, వారి సహకారం ఉండాలి అని ఈ గేయంలో ఈ వాక్యం ఉంది. తర్వాత ఈ పాఠానికి ఇంకా ఏం పేరు పెట్టవచ్చు? ఈ పాఠానికి సహకారం అని పేరుంది కదా, మీరైతే ఇంకా ఏ పేరు పెడతారు ఈ పాఠానికి? అది మీరు ఆలోచించి రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న పదాలకు సరైన పదాలను జత చేయాలి. ఆ పదాలు ఏమిటో ఒకసారి చూద్దాం. లబలబ, గిలగిల, వలవల, జలజల, చకచక, జరజర. వీటిని నడిచింది, రాలింది, మొత్తుకుంది, ఏడ్చింది, కొట్టుకుంది, పాకింది, వీటితో జత చేయాలి. సరైన పదాలతో జత చేయాలి. చూడండి, లబలబ, లబలబ మొత్తుకుంది, గిలగిల కొట్టుకుంది, వలవల ఏడ్చింది, జలజల రాలింది, చకచక నడిచింది, జరజర పాకింది. వీటితో ఇప్పుడు మనం వాక్యాలు రాద్దాం. కుందేలు కాలి నొప్పితో లబలబ మొత్తుకుంది, కుందేలు కాలు నొప్పితో లబలబ మొత్తుకుంది. తర్వాత కుందేలు నొప్పికి గిలగిల, గిలగిల కొట్టుకుంది, గిలగిల కొట్టుకుంది. తర్వాత కుందేలు నొప్పి భరించలేక వలవల, వలవల ఏడ్చింది, వలవల ఏడ్చింది. తర్వాత కుందేలు చకచక నడిచింది, తర్వాత ఆకుల గుంపు జలజల రాలింది, అడవిలో పాము జరజర పాకింది. పదాలు జత చేసుకున్నాక వాక్యాలు కూడా రాసుకున్నాం కదా, తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఎడమ పక్క ఉన్న ఈ పదాలకు సరైన అర్థాన్ని ఇచ్చే కుడి పక్క ఉన్న పదాన్ని జత చేయాలి. ముందుగా ఈ పదాలను చదువుకుందాం. పరామర్శ, పరామర్శ. ఇరుగు పొరుగు, ఇరుగు పొరుగు. నేస్తాలు, నేస్తాలు. సహకారం, సహకారం. బంధువులు, బంధువులు.
మమకారం మమకారం. స్నేహితులు స్నేహితులు. ప్రేమ ప్రేమ. పలకరించడం పలకరించడం. చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. సహాయం సహాయం. చుట్టాలు చుట్టాలు. పరామర్శ అంటే ఏంటి? ఈ పదాలలో పరామర్శ అనే అర్థం వచ్చే పదం ఎక్కడుంది? పలకరించడం. పరామర్శ అంటే ఏంటి? పలకరించడం. తర్వాత ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు అంటే ఎవరు? చుట్టుపక్కల వాళ్ళు. ఇరుగు పొరుగు అంటే చుట్టుపక్కల వాళ్ళు. నేస్తాలు నేస్తాలు అంటే ఎవరు? స్నేహితులు. నేస్తాలు అంటే స్నేహితులు. సహకారం అంటే సహకారం అంటే సహాయం. బంధువులు బంధువులు అంటే ఎవరు? చుట్టాలు. మమకారం మమకారం అంటే ప్రేమ. పరామర్శ అంటే పలకరించడం. ఇరుగు పొరుగు అంటే చుట్టుపక్కల వాళ్ళు. నేస్తాలు అంటే స్నేహితులు. సహకారం అంటే సహాయం. బంధువులు అంటే చుట్టాలు. మమకారం అంటే ప్రేమ. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ పాఠానికి సంబంధించి మీరు చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? గేయానికి సంబంధించిన సంభాషణలు రాయాలి, దానిని నాటకీకరణ చేయాలి. మనకు గాయమైతే బాధపడతాం కదా, మరి చెట్లకు జంతువులకు గాయాలైతే అవి బాధపడతాయా? ఇది ఆలోచించి వాటి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలో సొంతంగా రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న కథను చదివి అందులో సరైన చోట వాక్యాంత బిందువు గుర్తును సరైన చోట ఉంచాలి. ముందుగా కథను ఒకసారి చదువుదాం. ఒక అడవిలో ఏనుగు, సింహం, నక్క, కుందేలు మొదలైన జంతువులు ఉన్నాయి. ఒకరోజు నక్క, కుందేలు కలిసి సింహాన్ని చూడటానికి వచ్చాయి. విశేషాలేమిటి అని సింహం అడిగింది. రాజా, మన అడవికి కొత్తగా కొన్ని జంతువులు వచ్చాయి అని చెప్పాయి. చూడండి, మనం ఇక్కడ ఎక్కడెక్కడ ఆపుతున్నాం? ఒక అడవిలో ఏనుగు, సింహం నక్క, కుందేలు మొదలైన జంతువులు ఉన్నాయి. ఇక్కడికి ఆపుతున్నాం. అంటే ఇక్కడ వాక్యం పూర్తయింది. ఇక్కడికి ఒక వాక్యం పూర్తయింది కాబట్టి ఇక్కడ వాక్యాంత బిందువును చేర్చాలి. తర్వాత, ఒకరోజు నక్క, కుందేలు కలిసి సింహాన్ని చూడటానికి వచ్చాయి. ఇక్కడికి మరొక వాక్యం పూర్తయింది. ఇక్కడ వాక్యాంత బిందువును చేర్చాలి. తర్వాత, విశేషాలు ఏమిటి అని సింహం అడిగింది. ఇక్కడికి మరొక వాక్యం పూర్తయింది. ఇక్కడ వాక్యాంత బిందువును చేర్చాం. రాజా, మన అడవికి కొత్తగా కొన్ని జంతువులు వచ్చాయి అని చెప్పాయి. ఇక్కడికి చివరి వాక్యం పూర్తయింది. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. ఒక అడవిలో ఏనుగు, సింహం, నక్క, కుందేలు మొదలైన జంతువులు ఉన్నాయి. అక్కడికి ఒక వాక్యం. ఒకరోజు నక్క, కుందేలు కలిసి సింహాన్ని చూడటానికి వచ్చాయి. అక్కడికి ఒక వాక్యం పూర్తయింది. విశేషాలు ఏమిటి అని సింహం అడిగింది. అక్కడికి ఒక వాక్యం పూర్తయింది. రాజా, మన అడవికి కొత్తగా కొన్ని జంతువులు వచ్చాయి అని చెప్పాయి. ఇక్కడికి చివరి వాక్యం పూర్తయింది. అక్కడ అన్ని చోట్ల మనం ఫుల్ స్టాప్ను పెట్టుకున్నాం. చూసారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి.